హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. నా పేరు ఇందు. వెల్కమ్ టు మై ఛానల్ ఇందుగమనం, జర్నీ ఆఫ్ ఇందు ఇన్ న్యూజిలాండ్. ఈరోజు వీడియోలో నా సీమంతం ఫంక్షన్ సింపుల్గా ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో ఇలా ఫొటోస్లో మీకు చూపిస్తున్నాను. చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. అసలు నా సీమంతం ఫంక్షన్ ఎంత గ్రాండ్గా జరిగిందంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత బాగా జరుగుతుందని చెప్పి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వన్ ఆఫ్ ద మోస్ట్ మెమొరబుల్ డే అని చెప్పి చెప్పాలి. రాగా టైంలో అమ్మ ఎలా అయితే చేయించిందో ఈసారి కూడా అన్ని జాగ్రత్తగా గుర్తెచ్చుకుని సేమ్ అలానే తనకి చెప్పి తన చేత అన్నీ చేయించుకునేదాని అనమాట. అంటే ఫస్ట్ బొట్టు పెట్టాలి, తర్వాత గంధం రాయాలి, ఆ తర్వాత గాజులు తొడగాలి, ఇలా అన్నీ ఉంటాయి కదా. అలాగా మాకు గాజులు తొడిగే అనుమతి లేదు. సో జస్ట్ అలా చేతి దగ్గర ఎక్కిస్తున్నట్టుగా ఫోటోకి పోజ్ ఇస్తున్నట్టు అంతే అప్పుడు నేను వేసేసుకునేదాన్ని. తర్వాత ఇలా ఒక్కొక్కటి స్వీట్స్ అందివ్వాలి అని చెప్తే తను కూడా జాగ్రత్తగా అలానే అన్నీ చేశారన్నమాట. ఆ తర్వాత ఫ్రెండ్స్ కూడా అలానే అన్నీ చేశారు. ఇక్కడ స్వీట్స్ వచ్చేసి 5 రకాలు చేసుకున్నాను నేను. అందులో మస్ట్ అండ్ షుడ్గా లడ్డు ఉండాలని మా అమ్మమ్మ చెప్పింది. సో మోతీచూర్ లడ్డు చేశానన్నమాట. కజ్జికాయలు, మడత కాజాలు, రవ లడ్డు, మోతీచూర్ లడ్డు, సున్నుండలు, ఇలా 5 రకాలు చేసుకున్నాను. చేసిన అన్ని స్వీట్స్ కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను నేను. అన్నింటిగా అత్తింటి వాళ్ళు, పుట్టింటి వాళ్ళు ఇచ్చినట్టుగా చేసుకుంటే బాగుంటుందని చెప్పి అత్తింటి వాళ్ళ తరఫున, అంటే ఈయన చేత అన్నీ ఇప్పించుకున్నాను. పుట్టింటి వారి తరఫు నుంచి అని చెప్పి ఫ్రెండ్స్ అందరితో ఇప్పించుకున్నాను. అలా ఫ్రెండ్స్ చేత ఇప్పించినవన్నీ కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసామన్నమాట తాంబూలంలో. లాక్డౌన్ వల్ల బయటికి వెళ్ళే ఛాన్స్ దొరకలేదు. సో దగ్గరలో ఒక షాప్ ఉంటే అక్కడ ఇలా కుంకుమభరణి అవి దొరికితే ఇంకా అదే తీసేసుకున్నాము. తర్వాత మంచిగా గిఫ్ట్స్ అవి కొనివ్వచ్చు అని చెప్పి సో అది పెట్టి అందరికీ తాంబూలం ఇచ్చేసుకున్నాను. ఇలా స్వీట్స్ అవన్నీ పెట్టుకుని ఇక్కడ అత్తయ్య గారు పెడుతున్నట్టుగా ఒక చీర, ఫ్రూట్స్, పువ్వులు అవన్నీ తను నాకు ఇచ్చారు. పుట్టింటి వారు పెడుతున్నట్టుగా మా తమ్ముడు చీర పంపించాడు, కేరళలో కొన్నాడు అనమాట నా కోసం. ఆ చీర మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళతో ఇలా ఇప్పించుకున్నాను. ఫంక్షన్ స్టార్ట్ అవ్వడానికి ఒక గంట ముందు నా తమిళ ఫ్రెండ్ శ్రీ అని చెప్పి తను వచ్చి కొంచెం అరేంజ్మెంట్స్ అవి చేసి నాకు అందులో హెల్ప్ చేసింది. ఈ పాపలిద్దరూ తన పిల్లలన్నమాట, అయాన, అక్షర వాళ్ళ పేర్లు. అంత కష్టపడి అన్ని రకాల స్వీట్స్ తయారు చేశాను కానీ దేనికి ఫోటో వీడియో అయితే తీసుకోవడం జరగలేదు. ఈ తీసుకుందాం ఫొటోస్ అనుకునే టైంకి ఇంకా ముహూర్తం టైం అయిపోతుందని చెప్పి కంగారు పడడంతో మర్చిపోయాను. ఇలా ఎక్కడ వాళ్ళు అక్కడికి అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మిగిలిన స్వీట్స్కి మాత్రం ఫోటో తీసుకున్నాను. అప్పటికే రాత్రి 10 అయిపోయింది టైము. అసలు ఇంకా డెలివరీ 2 వీక్స్లో ఉందనగా ముహూర్తం అది కుదిరింది సీమంతానికి. ఇంకా గబగబా నేను రోజుకి 2 రకాల స్వీట్లు చొప్పున 5 రకాల స్వీట్లు తయారు చేసేసుకున్నాను. ఇంకొకొకసారి అయితే ఇంకా అలా నీరసం వచ్చి కూర్చుండిపోయేదాన్ని. తనేమో ఎందుకు అలా అలసిపోతావు, అసలు నేను బయటని తీసుకొచ్చేస్తా కదా స్వీట్స్ అని చెప్పంటే, అమ్మ వద్దు, అసలు కోవిడ్ టైం కదా, సో బయటకు వెళ్తేస్తే ఇచ్చే వాళ్ళకి తినాలన్నా భయం వేస్తుంది, అలాగే నాకు ఏదైనా స్వీట్ తినాలన్నా భయం వేస్తుంది అని చెప్పి ఇంకా ఇంట్లోనే ఏదో రకంగా ఓపిక చేసుకుని మొత్తానికి 5 రకాల స్వీట్లు అయితే తయారు చేసేసుకున్నాను. ఇప్పటికీ తను అంటూ ఉంటారు, నీ సీమంతం ఫంక్షన్కి నీ చేతులతో 2 రకాల స్వీట్స్ నువ్వే చేసుకున్నావు, బహుశా ఇలా ప్రపంచంలో ఎవరు చేసుకోరు అని చెప్పి అంటూ ఉంటారు. అండ్ ఫంక్షన్లో నా దగ్గర అమ్మ, నాన్న, తమ్ముడు, అత్తయ్య గారు, మావయ్య గారు వీళ్ళు ఎవరూ దగ్గర లేరు డైరెక్ట్గా అనే ఫీలింగ్ చాలా ఉండేది. కానీ ఫంక్షన్ జరుగుతున్నంతసేపు ఆ ఫీలింగ్ అనేది కలగకుండా తను అందరికీ గ్రూప్ కాల్ అది చేసేసారు. అలాగే అందరూ కూడా కాల్స్లోనే నాకు అలాగే బేబీకి బ్లెస్సింగ్స్ అవి ఇచ్చారనమాట. సో మేము ఫొటోస్ మాత్రమే తీసుకున్నాము, మెమరబుల్గా ఉంటాయని చెప్పి ఆ ఫొటోస్ మాత్రమే షేర్ చేస్తున్నాను మీ అందరికీ కూడా. ఇలా ఇంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్గా వచ్చి నన్ను, బేబీని బ్లెస్ చేశారు. లాస్ట్లో జెండర్ రివీల్ కూడా చేసేసాం. వచ్చిన వాళ్ళలో చాలామందికి తెలియదు అనమాట బేబీ బాయ్ ఆర్ గర్ల్ అని చెప్పి. ఇంకా వాళ్ళందరూ అడుగుతున్నారని ఇంక ఇలాగా ఫ్యామిలీ పిక్చర్ కింద ఇలాగ 2-3 ఫోటోలు తీసుకుని ఆ తర్వాత జెండర్ రివీల్ అది చేసేసాం. ఈ స్టిక్కర్స్ వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇండియా నుంచి కొరియర్ తెప్పించుకున్న వాటితో పాటు ఇవి కూడా కొరియర్ వచ్చాయన్నమాట. ఇలా న్యూజిలాండ్లో నా సీమంతం ఫంక్షన్ చాలా బాగా జరిగింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.